అది అన్నయ్య గారు. ఏమ్మా? పేమెంట్ విషయంలో మనం పద్ధతి అనుకున్నాం కదా. డబ్బు రెడీగా ఉందమ్మా, ఇప్పుడు ఏమంటావా? ఇచ్చేయండి, నేను దాచుకోగలం. డబ్బేది? డ్రామాలు ఆడకండి అన్నయ్య గారు, అసహ్యంగా ఉంటుంది. లేదమ్మా, దీంట్లో పెట్టాను ఒట్టు. ఏంటి, శ్రావణ పారిపోయిందా? తెలీదా? అయ్యి బాబోయ్, అల్లుడు గారు బాధపడతారు, ఆయన చెప్పాలి. అల్లుడు గారే కట్టడం అంతా దీంట్లోనే పెట్టారు, ఇప్పుడు కనపట్టలేదే. ఈవిడ ఇంకా పెద్ద యాక్టర్ అక్కో. మీ యాక్టర్లు కాదండి, నా మాట నమ్మండి. ఆ సంగతి అక్కకి చెప్పండి. ఎల్లుండి తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. మాట తప్పరుగా. ఎందుకు తప్పుతారు అక్క? ఎల్లుండి ఇస్తామంటున్నారు కదా, ఎల్లుండి ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా. తప్పకుండా ఇస్తానండి. రే సుబ్బి, ఎల్లుండి అని పెళ్లి పేటల దగ్గర వచ్చాయి. పెళ్లి మేమెక్కడ ఆపామండి, మీరే డబ్బు ఆపారు. డబ్బు రెడీ చేసి చిటికేయండి, వెళ్ళని బస్సులోనే వెనక్కి వస్తాం. ఎల్లుండి ముహూర్తం మంచిది కాదండి. ముహూర్తాలతో మాగుబోనే ఉందని మా కావాలి. మా అమ్మాయి పారిపోయిందని బాధపడక. అల్లుడు, ఆ పక్క పెళ్ళడు నువ్వు మళ్ళీ వచ్చాటా బాబు? అల్లుడు, మా శ్రావణి చాలా మంచిది, తప్పకుండా తిరిగి వస్తుంది. ఏం పేరు చెప్పావు? శ్రావణ. అల్లుడు, శ్రావణ ఇల్లు ఎక్కడ? శ్రావణ ఇల్లు తెలీదా? రాలుడు, నేను చూపిస్తా. మీరు ఎక్కడ ఉండండి రా. రాలుడు చాలా మంచిది. అల్లుడు, ఇదిగా నమ్మకం దీని గురించి పారిపోయింది. శ్రావణి రాలుడు, రాలుడు ఇదే శ్రావణ ఇల్లు. ఈ పేపర్ చూసి అక్క వెళ్ళిపోయింది. బాబు త్వరగా వైజాగ్ పోనీ.